संबंधी प्रधानमंत्री भूमि राजधानी व्यवहार संबंधी तीव्र स्थाई विमर्श इकड़ भूमि अपड़ प्रभुत्म का इपड़ प्रभुत्म अपड़ प्रभुत्चारा लेकिन चंद्रबाबु की अनेकोणते మరోకన మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి జగన్ ముందుగా ఎందుకు ప్రకటించలేదు ఇటు వైసీపీ టీడీపీ ఆధిపత్య పోరులో ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ గతంలో మీ పార్టీ సంబంధించి అక్కడి రైతులు నలిగిపోతున్నారు అంటే కూడా ఆరోపణలు చేశారు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రధానంగా కూడా విమర్శలన్నీ మీ పార్టీ మీదకే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప పార్టీకి కాదు ప్రభుత్వానికి భూమి ఇస్తారు ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వానికి ఇస్తారు అలానే నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రాష్ట్రవ్యాప్తంగా నాయకుల్ని ముఖ్యమంత్రి గారిని నేను ఆ రోజు శాసనసభలో ఉన్నాను శాసనసభలో అమరావతిలో రాజధాని పెట్టడానికి శాసనసభలో బిల్లు పెట్టి ఏకగ్రీవ ఆమోదం కోరినప్పుడు ఇప్పుడు పద్మజా గారు మాట్లాడే మాటలు గాని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు గాని అంబడ రాంబాబు మాట్లాడే మాటలు గాని లేకుంటే బొత్స మహాడే మాటలు కానీ ఈ మాటలన్నీ మీరు ఆ రోజే ఆ శాసనసభలోనే ప్రతిపక్ష నాయకుడిగా 67 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఆ రోజు నేను సంపూర్ణంగా ఆమోదం తెలుపుతున్నాను ఇదే రాజధాని అమరావతి రాజధాని ఇంకా ఇందులో వేరే మాటే లేదని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జనాభా వింటుండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఆమోదం ఇచ్చి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అమరావతిలో కూర్చోబెట్టి రోజా గారితో చెప్పించాడు అమ్మేమో దగ్గితే అమరావతిలో రాజా ఉంటుందని చెప్పి మళ్ళా ఆయన ఎవరో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు చెప్పించాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలిస్తే అమరావతి రాజధాని అని చెప్పి అంటే ఉమ్మారెడ్డితో చెప్పించి రోజాతో చెప్పించి నేను అమరావతిని ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడే ఉంటాను మీరు చెప్పి శాసనసభలో చెప్పి ఇన్ని రకాలుగా చెప్పి ఈరోజు మీరు మూడు రాజధానులని విశాఖపట్నానికి మారుస్తానంటే ఇది పక్క చీటింగా కాదా రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది పక్కా మోసమా కాదా ఈ మోసం జగన్మోహన్ రెడ్డి చేసే మోసానికి మేము ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము పోరాడుతున్నాము ఇది తప్పయా నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు అసెంబ్లీలోనేమో బలపరిచావు నువ్వు ఈ రోజు నెగ్గినా నువ్వు నీకు నచ్చింది మాట్లాడితే జనం మోసపోతున్నారు రైతులు మోసపోతున్నారు ఆ రోజు ముందు రాజధాని పెట్టి ముందు భూములు ఇచ్చి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాతే రైతులు భూములు ఇచ్చారు అంటే రైతులు భూములు ఇవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో కనుక నేను రాజధాని ఒప్పుకోవడం లేదు మూడు రాజధానులు కావాలా నేను వస్తే ఇక్కడ ఉంచను నాకు ఇష్టం లేదు అని ఈ మడమ తిప్పిన నాయకుడు చెప్పుంటే ఆ రోజు ఆ రైతాంగం ఎవరు భూములు ఇచ్చి ఉండేవారే కాదు అప్పుడు ఈ సమస్య వచ్చి ఉండేవే కాదు ఇప్పుడు ఇంకో విమర్శించే పరిస్థితి ఉండేది కాదు ఈ వేళ జగన్మోహన్ రెడ్డే కారణం రాజధాని అమరావతి జగన్కారకుడు జగన్మోహన్ రెడ్డి రాజధానిలో భూములు ఉంటాయని ఎవరు డబ్బున్న కొనుక్కుంటారని డబ్బులు ఎవరు నమ్ముకుంటారని జగన్మోహన్ రెడ్డి గారే అమరావతిలో పెట్టడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షంగా వద్దని మానేసి ఉండే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి అడ్డుపడకుండా సంపూర్ణ ఇచ్చాడు కాబట్టి ఈ వేళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి పెట్టిన మాకంటే కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పెట్టడానికి ఆమోదం తెలిపి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రులు కూడా వేళ లేకుంటే ఆ వేళ జగన్ గారు మాటలన్నీ పెట్టగలరైట్ ఒక్క నిమిషం పద్మజా గారు ఒక్క నిమిషం అమరావతి రైతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు జాతిని మోసం చేస్తున్న వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో మోసం చేయడం లేదు మీరే మోసం చేస్తున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఇప్పుడు మోసం చేసినా మీరే మోసపోయే వాళ్ళు కాపాడేది మీరే
మీరు కాపాడటం మానేసి మోసం చేస్తున్నారు, మీరే మోసం చేస్తున్నారు. రైట్ ఆనందరావు గారు ఒక నిమిషం, రైట్ పద్మజ గారు ఒక నిమిషం, రైట్ సందీప్ గారు, సందీప్ గారు ప్లీజ్. రైట్ పద్మజ గారు, పద్మజ గారు, పద్మజ గారిని మాట్లాడేది వినిపిస్తుందా? అభివృద్ధి చేసి చూపిస్తాం చంద్రబాబు నాయుడు, తెలియని చేయలేకపోయినా అభివృద్ధిని మేము చేసి చూపించబోతున్నాం. రైట్, అది ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తారు. పద్మజ గారు, పద్మజ గారు ఒక్క నిమిషం, నీ మాట్లాడేది మీకు క్లారిటీగా వినిపిస్తుందా? అసలు రైట్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ ప్రభుత్వానికి సంబంధించి, సూటిగా సమాధానం చెప్పండి. ఇక్కడ ఏదైతే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైతులకు సంబంధించి, నిర్మాణం పూర్తయిన ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, అందించాలి అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా ఇండ్ల స్థలాల సేకరణలో కూడా అవకతవకలు జరిగాయి, వాటిని చక్కదిద్దాలి, ఈ రెండు అంశాలకు సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారు? మేము చాలా స్పష్టంగా, పేదలు దళితులు ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు ఏదైనా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టయితే. దానికి అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని ప్రాంతంలో 50,000 ఇళ్ల స్థలాలకి మేము పట్టాలు ఇవ్వబోతుంటే కోర్టుకెళ్ళి అడ్డుకున్నటువంటి నీచ నికృష్టులండి తెలుగుదేశం పార్టీ నేతలు, వాళ్ళకి మద్దతు ఇచ్చే ఇతర ప్రతిపక్షాలు. నేను ఒకటే చెప్తున్నాను, అంటే కేవలం కోటీశ్వరులకి రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మీకంటే ఇంకెవరు ఆ పనికి ఎవరు లేరు. ఆనందరావు గారు ఒక్క నిమిషం, మీ దగ్గరికి మళ్ళీ వస్తాం, ఒక్క నిమిషం. కొన్ని పదాలు వాడకూడదు అండి, కొన్ని పదాలు వాడకూడదు, ఇది డిబేట్, ఇది గౌరవప్రదంగా మాట్లాడాలా, గౌరవప్రదంగా మాట్లాడాలా.